హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఈరోజు నేను మీతో చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫుడ్ అలర్జీ గురించి లేదా అన్ని రకాల ఎలర్జీ సమస్యల గురించి ఈరోజు మీతో డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంట్లో మనం వాడే ఆహారం ద్వారానే ఈ ఎలర్జీని తగ్గించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి సో మొదటగా ఏంటి అంటే మనకి బాగా ఇంట్లో కనిపించేది తేనె తేనె ఉంటుంది కదా ఈ తేనెని ఎవ్రీడే కనుక మార్నింగ్ ఒక టీ స్పూన్ కనుక తీసుకున్నట్లయితే ఈ తేనె వల్ల మనకి యాంటీ హిస్టమైన్ ప్రాపర్టీస్ సహజంగా ఏం జరుగుతుందంటే మన శరీరంలో ఈ ఫుడ్ ఎలర్జీ ఈ అలర్జీన్స్ అనేవి ఎంటర్ అయినప్పుడు కొన్ని రసాయనిక మార్పులు అనేవి శరీరంలో కనిపించడం జరుగుతుంది సో దానివల్ల హిస్టమైన్స్ అనేవి బాడీలో రిలీజ్ అవుతాయి సో ఈ హిస్టమైన్స్ ఉండడం వల్లే మనకి కళ్ళలో కానీ ముక్కులో కానీ ఇట్లాంటి అలర్జిక్ రియాక్షన్స్ అన్నీ కనిపించడం జరుగుతుంది సో మనం ఏం చేయాలి అంటే యాంటీ హిస్టమైన్ ప్రాపర్టీస్ ఉన్నవి తీసుకోవాలి ఇప్పుడు చెప్పిన తేనెలో హిస్టమైన్ ప్రాపర్టీ ఉంటుందన్నమాట సో ఈ అలర్జిక్ లక్షణాలను తగ్గించే గుణము ఈ తేనెలో ఉంటుంది కాబట్టి ప్రతిరోజు తేనె తీసుకున్నట్లయితే ఒక టీ స్పూను ఎర్లీ మార్నింగ్ తీసుకున్నట్లయితే ఈ ఎలర్జీ రియాక్షన్స్ మనం తగ్గించవచ్చు రెండవదిగా విటమిన్ సి రిచ్ ఫుడ్స్ విటమిన్ సి అనేవి ఎందులో ఉంటాయి అంటే నిమ్మజాతి పండ్లలో ఆరెంజ్ కానీ లేకపోతే నిమ్మకాయల్లో ఉండొచ్చు లేకపోతే కమలాలు బత్తాయిలు లేకపోతే ఆమ్ల ఉసిరి ఇట్లాంటి వాటిలో ఎక్కువగా విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ విటమిన్ సిలో కూడా ఇది మనం యాంటీ ఆక్సిడెంట్ విటమిన్గా చెప్పొచ్చు అదేవిధంగా హిస్టమైన్స్ కూడా ఉంటాయి కనుక ఈ విటమిన్ సి కనుక ఎక్కువగా ఇచ్చినట్లయితే వాళ్ళలో ఈ అలర్జిక్ రియాక్షన్స్ మనం తగ్గించవచ్చు మూడవదిగా చెప్తే ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న పండ్లు మరియు కూరగాయలు ఇందులో పర్టికులర్గా చెప్పుకుంటే గ్రేప్ జ్యూస్ ఒకటి టొమాటోస్ ఒకటి వీటిలో ఏంటంటే యాంటీహిస్టమైన్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి వాటిని కన్స్యూమ్ చేసినట్లయితే ఈ అలర్జిక్ రియాక్షన్స్ మనం తగ్గించవచ్చు అదేవిధంగా ఇంట్లో సహజంగా పడే అల్లము ఈ అల్లము అరచెక్క అల్లము టీలో కానీ లేకపోతే తేనెతో కానీ కలిపి కనుక మనం తీసుకున్నట్లయితే ఆ రసాన్ని తీసుకున్నట్లయితే అందులో ఉన్న అందులో కూడా సహజ సిద్ధమైన అలర్జిక్ రియాక్షన్ తగ్గించే గుణాలు ఉంటాయి కాబట్టి అది ఉపయోగపడుతుంది అదేవిధంగా వెల్లుల్లి ఈ వెల్లుల్లి అనేది కూడా సహజంగా కూరల్లో వేసి తీసుకోవడం కన్నా కూడా పచ్చి వెల్లుల్లి రోజుకి మూడు నుంచి నాలుగు రెబ్బలు తీసుకున్నట్లయితే దానివల్ల కూడా యాంటీ హిస్టమైన్ ప్రాపర్టీస్ ఉంటాయి యాంటీ అలర్జిక్ రియాక్షన్స్ ఉంటాయి కాబట్టి అదేవిధంగా వెల్లుల్లి ఓన్లీ ఎలర్జిక్ రియాక్షన్స్కి మాత్రమే కాకుండా కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది ట్రైగ్లిజరైట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి పచ్చి వెల్లుల్లి రోజుకి మూడు నుంచి నాలుగు వరకు తీసుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అదేవిధంగా ఉమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ ఈ ఒమేగా త్రీ అనేవి ఎక్కడ ఉంటాయంటే మనకి పుష్కలంగా ఫిష్లో లభిస్తుంది ఆలివ్ ఆయిల్లో లేకపోతే ఫ్లాక్ సీడ్స్లో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది అదేవిధంగా ఇది ఎలర్జీ గుణాలని తగ్గించే ప్రాపర్టీ ఉంటుంది అనమాట సో ఈ ఉమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా మనకి ఈ ఎలర్జీక్ రియాక్షన్స్ని తగ్గించవచ్చు అదేవిధంగా గ్రీన్ టీ ఈ గ్రీన్ టీ అనేది రోజుకి రెండు కప్పులు ఉదయం ఒక కప్పు సాయంత్రం ఒక కప్పు తీసుకున్నట్లయితే దీనిలో దీనికి కూడా ఎలర్జీ యొక్క లక్షణాలను తగ్గించే గుణం ఉంటుంది కనుక ఈ గ్రీన్ టీ కూడా ఎలర్జీక్ రియాక్షన్స్ని నివారించడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మనం వంటింట్లో దొరికే చిన్న చిన్న వస్తువులు సహజంగా మనం రోజూ వాడుతూనే ఉంటాము ఇవి కనుక తీసుకుంటే ఆ ఎలర్జీక్ రియాక్షన్ ని తగ్గించవచ్చు సహజంగా మనకి డాక్టర్స్ అయితే కనుక యాంటీహిస్టమైన్స్ని కొన్ని స్టెరాయిడ్ మెడికేషన్స్ని బేస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్జీని బట్టి సజెస్ట్ చేస్తూ ఉంటారు కానీ ఫుడ్ అలర్జీ అయితే పర్టికులర్గా చెప్పాలి అంటే ఈ ఫుడ్ అలర్జీస్ మనం తిన్నా వెంటనే మన శరీరంలో ఉన్న మార్పులను బట్టి గుర్తించ గుర్తించడం జరుగుతుంది కనుక ఆ టైం నుంచి వాటిని నిషేధించినట్లయితే నివారించినట్లయితే ఈ ఎలర్జీని కంప్లీట్గా మనం తగ్గించుకోవచ్చు కానీ కొన్ని రకాల ఎలర్జీస్ అంటే స్కిన్ ఎలర్జీస్ కానీ లేకపోతే పెంపుడు జంతువులు పెట్టు పెంచుకోవడం వల్ల వాటి హెయిర్ హెయిర్ ఫాలికల్స్ పడడం వల్ల ఎలర్జీ లేకపోతే మనం ఏదన్నా పువ్వుల్లో ఉన్న పుప్పొడి ఇవ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా డస్ట్ అలర్జీస్ ఉంటాయి కొంతమందికి సో రకరకాల ఎలర్జీస్కి కొన్ని మెడికేషన్స్ మనకి మన వైద్యులు సంప్రదించి సంప్రదించినట్లయితే వాళ్ళు మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది కనుక మందులతో పాటు ఈ ఈ చెప్పిన ఈ ఫుడ్ ఐటమ్స్ మనం వంటింట్లో లభించే ఈ ఫుడ్ ఐటమ్స్ కూడా మీరు తీసుకున్నట్లయితే ఈ రియాక్షన్స్ని ఈ లక్షణాలని మనం తగ్గించడం అనేది జరుగుతుందన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మరలా ఇంకొక వీడియోతో త్వరలోనే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్